హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెక్కును ఉపయోగించి బ్యాంకు నుండి క్యాష్ ఎలా విత్డ్రా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను ఏ బ్యాంక్ చెక్ అయినా సరే మనం అందులో రాయాల్సిన డీటెయిల్స్ మాత్రం ఒకేలా ఉంటాయి కాబట్టి బ్యాంక్ ఏదైనా సరే ఇదే పద్ధతిని పాటించి క్యాష్ డ్రా చేయవచ్చు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న క్యాష్ని మన చెక్కును ఉపయోగించి ఎలా డ్రా చేయాలి అంటే ఉదాహరణకు నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది చెక్ కూడా ఉంది కాబట్టి రాస్తూ తెలియచేస్తాను ముందుగా చెక్ రైట్ సైడ్ అప్లో డేట్ వేయడానికి చిన్న బాక్సులు ఉన్నాయి కదా అందులో డేట్ వేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది ఏంటంటే ఈ చెక్పై మనం రాసిన డేట్ నుండి తొంభై రోజులు అంటే త్రీ మంత్స్ వరకు మాత్రమే ఈ చెక్ వ్యాలిడ్ అవుతుంది ఆ తర్వాత చెక్కు చెల్లదు సో ఇది గుర్తుంచుకోవాలి ఆ తర్వాత చెక్కుపై పే అనే చోట సెల్ఫ్ అని రాయాలి ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే సెల్ఫ్ అని రాస్తే ఆ చెక్కు ఏ బ్యాంక్ చెక్ అయితే ఆ బ్యాంక్ లేదా ఆ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్లలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రం అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంటే అదే బ్రాంచులలో మాత్రమే సెల్ఫ్ చెక్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అదర్ బ్రాంచ్లలో సెల్ఫ్ చెక్ను యాక్సెప్ట్ చేయడం లేదు మిత్రులారా ఇది సెల్ఫ్ చెక్కులకు మాత్రమే ఓకే ఇప్పుడు ఈ చెక్కుపై కనిపిస్తున్న ఈ చిన్న బాక్స్లో అమౌంట్ నెంబర్ల రూపంలో వేయాలి నేను టెన్ థౌజండ్ డ్రా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి టెన్ థౌజండ్ అని అంకెల్లో రాస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ రూపీస్ అనే చోట అక్షరాలలో అమౌంట్ రాసుకోవాలి నేను టెన్ థౌజండ్ డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి టెన్ థౌజండ్ అని రాస్తున్నాను ఆ తర్వాత చెక్ రైట్ సైడ్ డౌన్లో ప్లీజ్ సైన్ ఎబో అనే చోట మన పేరు ప్రింట్ అయి ఉంటుంది ఆ పేరుకు పై భాగంలో మన సిగ్నేచర్ చేసుకోవాలి ఆ తర్వాత చెక్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్ చేసి మన మొబైల్ నెంబర్ కూడా అక్కడే రాయాలి అంతే ఇప్పుడు ఈ చెక్కును క్యాష్ కౌంటర్లో ఇచ్చి క్యాష్ డ్రా చేసుకోవచ్చు అయితే అకౌంట్ హోల్డర్ సెల్ఫ్ చెక్ తీసుకొని క్యాష్ కౌంటర్లోకి వెళ్తే ఈజీగా క్యాష్ ఇస్తారు కానీ వేరే పర్సన్ ఈ సెల్ఫ్ చెక్ తీసుకొని వెళితే క్యాష్ కౌంటర్లో ఏదైనా ఐడి ప్రూఫ్ చూసి మాత్రమే క్యాష్ ఇస్తారు ఈ వీడియో ద్వారా మీకు ఒక చెక్కును ఉపయోగించి బ్యాంకు నుండి డబ్బులు ఎలా డ్రా చేయాలి అనేది తెలుసుకున్నారని ఆశిస్తూ థ్యాంక్